ఇంగ్లీష్ కొత్త సంవత్సరం సందర్భంగా తిరుమల శ్రీవారి ఆలయాన్ని సర్వాంగ సుందరంగా ముస్తాబు చేసింది టీటీడీ. ప్రధాన గోపురం మొదలుకొని ఆలయ ప్రాంగణం, ధ్వజస్తంభం, బలిపీఠం, బంగారు వాకిలి మొత్తం విదేశీ కట్ ఫ్లవర్స్ తో అలంకరించారు. ఆధ్యాత్మిక భావనతో ఆలయంలోకి అడుగుపెట్టిన ప్రతి భక్తుడిని ఆకట్టుకునేలా, మానసిక ఉల్లాసం కలిగించేలా టీటీడీ ఉద్యానవన శాఖ ఏర్పాట్లు చేసి పుష్పాలంకరణలు భక్తులను విశేషంగా ఆకట్టుకుంటోంది. మరోవైపు కొత్త ఏడాది స్వామిని దర్శించుకునేందుకు భక్తులు పెద్ద ఎత్తున తిరుమల చేరుకుంటున్నారు. తిరుమలకు రోజు రోజుకు భక్తుల తాకిడి పెరుగుతుంది. దీంతో తిరుమల తిరుపతి దేవస్థానం హుండీలా కాస్త వర్షం కురుస్తుంది. దక్షిణాది రాష్ట్రాల నుంచే కాకుండా దేశం మొత్తం నుంచి భక్తులు విచ్చేసి స్వామివారిని దర్శించుకుంటున్నారు. ఇక శ్రీవారికి వచ్చే ఆదాయం కూడా భారీగా పెరుగుతుంది. రోజుకు సగటున శ్రీవారి హుండీ ఆదాయం 3 కోట్లు దాటుతుంది. ఈ క్రమంలోనే 2023 ఏడాదిలో తిరుమల వెంకటేశ్వరుడికి వచ్చిన మొత్తం హుండీ ఆదాయం వివరాల్ని తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు వెల్లడించారు. గడిచిన ఏడాదిలో మొత్తం శ్రీవారి హుండీ ఆదాయం 1,398 కోట్ల రూపాయలు వచ్చిందని టీటీడీ అధికారులు తెలిపారు. తిరుమల శ్రీవారికి భారీగా నగదు, ఇతర విలువైన కానుకలను భక్తులు సమర్పిస్తున్నారు. గత ఏడాది కాలం నుంచి స్వామివారి హుండీ ఆదాయం ప్రతి నెల 100 కోట్లకు పైగానే సమకూరుతూ వస్తోందని టీటీడీ అధికారులు తెలిపారు. ఇక 2023 సంవత్సరంలో శ్రీవారికి హుండీకి ఏకంగా 1,398 కోట్ల రూపాయల ఆదాయం సమకూరిందని తిరుమల తిరుపతి దేవస్థానం వెల్లడించింది. 2023 ఏడాదిలో ప్రతి నెలా హుండీ ఆదాయం 100 కోట్ల మార్కును దాటినట్లు అధికారులు తెలిపారు.
ఈ క్రమంలోనే 2023 జూలై నెలలో అత్యధికంగా 129 కోట్ల హుండీ ఆదాయం లభించిందని తాజాగా టీటీడీ పేర్కొంది. ఇక నవంబర్ నెలలో అత్యల్పంగా 108 కోట్ల హుండీ ఆదాయం వచ్చినట్లు తెలిపింది. ఇక డిసెంబర్ నెలలో కూడా హుండీ ఆదాయం 100 కోట్లు దాటినట్లు టీటీడీ అధికారులు వెల్లడించారు. దీంతో వరుసగా 22వ నెల కూడా శ్రీవారి హుండీలో 100 కోట్లకు పైగా నగదు వచ్చి చేరినట్లు పేర్కొన్నారు. ఇక 2023 డిసెంబర్ నెలలో శ్రీవారి హుండీ ద్వారా 116 కోట్ల ఆదాయం వచ్చినట్లు అధికారులు స్పష్టం చేశారు. పట్టణ పాత్ర